తిరుపతిలో రెండు బల్బులు ఉండే అప్పుడు 2011లో మన పిల్లలు నవీన్ వాళ్ళు చేసినప్పుడు అక్కడ రెండు బల్బులు ఉంటే అక్కడ కొనుక్కుంటాం 25,000 ఒక బల్బు తెచ్చుకుంటాం 2011. ఇప్పుడు ట్రై చేస్తే ఒకటే దొరికింది బొంబాయిలో ఒకటి, అది 40,000 ఎత్తి తెచ్చింది. తర్వాత మనుషులు దొరకలేవు. నేను ఈ కంపెనీ ఇక్కడ ఉండే సింగపూర్ ఉన్నాయి, ఇక్కడ ఉండే తెచ్చింది. అక్కడ ఏదైనా ట్రై చేస్తే అక్కడ నుండి తెప్పించడానికి ఏమన్నా అక్కడ నుండి వస్తాయి. అంటే దీని మోడల్ కనుక 2002 మనీ స్కానింగ్ అయింది చేస్తూ ఉన్నారు. టెక్స్ట్ ఉంది మీద ఇది ఫస్ట్ స్కాన్ చేసినప్పుడు దాన్ని ఓటీఫ్ అంటారు, అంటే ఒరిజినల్ ఇమేజ్ ట్యాగింగ్ ఇమేజ్ ఫార్మాట్. తర్వాత దాన్ని క్రాపింగ్ జరుగుతుంది, వీళ్ళంతా క్రాపింగ్ చేస్తారు. క్రాపింగ్ చేసినప్పుడు అది చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ సేవ్ చేస్తారు, అది పీటీఎఫ్ అయితే. తర్వాత పీడిఎఫ్ వేరు, పీటీఎఫ్ అనమాట, అంటే పర్ఫెక్ట్ ట్యాగ్డ్ ఇమేజ్ ఫార్మాట్. దాని డెప్త్ తీసుకురావడం అంతా క్రాపింగ్ వస్తుంది. సేమ్ మన మొబైల్ క్రాపింగ్ ప్రక్రియ ఒకరోజు 2,000 pages చేయచ్చు మెల్లగా చేస్తే, అంటే నీట్గా చేస్తే 2,000 pages చేయచ్చు. దబదబ చేస్తే మీకు దాని మీద చేస్తాం. మళ్ళీ కప్పుడు షాపు ఇది కూడా మంచిగా ఉంది, చిన్న బుక్ లా మంచిగా ఉంటుంది. ఏ ఫోర్ వరకు మస్తు క్లారిటీ, ఇది కలర్ 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 గ్రే. ఈ టెక్నాలజీ యూజ్ చేసుకోవాలి వీటికన్నా బెస్ట్. దీని రేట్ ఎంత తెలుసా? 45,000. చాలా చీప్ అండి. కానీ న్యూస్ పేపర్ రాదు, చిన్న బుక్లు పెద్ద ఉంటాయి లక్షలు 15 లక్షలు చిన్న బుక్లో ఇది వస్తుంది. చిన్న చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ఉంటాయి, ఒక ఫార్మాట్లో పెట్టే కొడితే ఒకటి సార్ రేపు చిన్న క్లిప్పింగ్స్ వరకు చేసి ఫుల్ చేయలేదు. ఒక చిన్న క్లిప్పింగ్ కావాలి చేసుకుంటాను. మన లైబ్రరీ